హాయ్ ఫ్రెండ్స్, ఐపీసీ సెక్షన్ 34 గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. సో భారతీయ శిక్షా సంస్థలోని చాప్టర్ 2లో ఐపీసీ సెక్షన్ 34 ఏం తెలియజేస్తుందంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ కమిటింగ్ ఫర్ అఫెన్స్ విత్ కామన్ ఇంటెన్షన్. అంటే ఒక గ్రూప్ సభ్యులు కావచ్చు, లేకపోతే కొద్దిమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఒకే లక్ష్యంతో వాళ్ళు ఒక రకమైనటువంటి నేరాన్ని చేయటం. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరిపైనా దాడి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి, లేకపోతే 5-6 వ్యక్తులు కలిసి వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి వేరే వాళ్ళపైన దాడి చేస్తుంటారు, ఒక గ్రూప్గా ఏర్పడి. సో అటువంటి దాడులకు పాల్పడేటప్పుడు, ఒక గ్రూప్గా ఏర్పడేటువంటి దాడులకు పాల్పడేటప్పుడు ఏం జరుగుతుందంటే, కోర్టు కేవలం ఒక్కరు మాత్రమే శిక్షించకుండా ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకే ఇంటెన్షన్తో ఆ నేరం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి, ఒకే ఇంటెన్షన్తో వాళ్ళందరూ వచ్చేసి ఆ నేరంకి పాల్పడ్డారు కాబట్టి, కోర్టు తీర్పు ఎలా ఉంటుందంటే, సమానంగా అందరికి కూడా కోర్టు జైలు శిక్షణ విధిస్తుంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, ఒక గ్రూప్గా వెళ్తారు, ఒక వ్యక్తిపైన దాడి చేస్తారు, ఏబిసిడి అనే 4 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. సో ఏ వ్యక్తి పెద్ద గాయం చేసినా, డి వ్యక్తి అసలు ఏ గాయం చేయకపోయినా, ఏతో కలిసి వచ్చాడు కాబట్టి ఏకి ఎంత శిక్ష విధిస్తారు కోర్టు, డి కూడా అంతే జైలు శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రోత్సహించినా, ఎవరైనా మోటివేట్ చేసినా ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు వెళ్ళి అటువంటి చర్యలో పాల్గొంటే మీ జీవితం నాశనం అవుతుంది కాబట్టి, సో డోంట్ ట్రై టు కమిట్ ఫర్ ఎనీ అఫెన్సెస్ అలాంగ్ విత్ ఎనీ అదర్ గ్రూప్ ఆర్ ఎనీ వన్. Thank you so much.